देशभक्ति वैयक्तिक गीत। हैंदव चैतन्यम चैतन्यम भारत संक्षेमम संक्षेमम भारत संक्षेमम संक्षेमम विश्वकल्याणम विश्वकल्याणम। जय हो जय भारतम जय हो जय भारतम जय हो जय भारतम जय हो जय भारतम। विश्वमोहनम वसुधैकजीवनम वीरपूजितम विमलशोभितम वीरपूजितम विमलशोभितम। जय हो जय भारतम जय हो जय भारतम जय हो जय भारतम जय हो जय भारतम। చెట్టు పుట్ట మట్టి చేను చలగనే మృక్కి చీమలకు చక్కరేసి పాముకు పాలను పోసి గోవు మహాలక్ష్మిగా పూజించి పరవశించి గోవు మహాలక్ష్మిగా పూజించి పరవశించి జీవకోటి సేవలోని సుఖ జీవన వందేము। జయ హో జయ భారతం జయ హో జయ భారతం జయ హో జయ భారతం జయ హో జయ భారతం। సాధు సంతు జీవితాలు సమాజమున దివిటీలు అణువణువు అర్పించగ కదలినవి హృదయాలు రామానుజ శంకరుల వివేకుని వారసులై రామానుజ శంకరుల వివేకుని వారసులై హిందూ జాతి కమరత్వం అందించుట మన లక్ష్యం। జయ హో జయ భారతం జయ హో జయ భారతం జయ హో జయ భారతం జయ హో జయ భారతం। ఆధ్యాత్మిక భౌతిక వైజ్ఞానిక మీ ఉన్నతి సమన్వయం సాధిస్తే అదే కదా పురోగతి। పరమ వైభవం కోసం పథమొక్కట సంఘటనం పరమ వైభవం కోసం పథమొక్కట సంఘటనం మన శక్తులు తల్లి కొరకు ఊపిరి ఉన్నంత వరకు। జయ హో జయ భారతం జయ హో జయ భారతం జయ హో జయ భారతం జయ హో జయ భారతం। విశ్వమోహనం వసుధైక జీవనం వీరపూజితం విమలశోభితం వీరపూజితం విమలశోభితం వీరపూజితం విమలశోభితం। పూజ్యులు, సీతానగరంలో వేద విశ్వవిద్యాలయం నిర్వహిస్తూ ఆంధ్ర రాష్ట్రం మరియు దేశమంతటా ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగిస్తూ భక్తి చైతన్య ఉద్యమంలో ముందుకు సాగుతున్న ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ శ్రీ శ్రీ
त्रिदंडि चिन्न श्रीमन्नारायण जेरु स्वामी वारिकी वारिनी आशी प्रसंगं चेयवलसिंदिगा कोरुतुन्नानु। आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। प्रिय भगवत बंधुलारा, ఈరోజు ఈ కోస్తా తీరానికి ధార్మికమైనటువంటి శక్తిని తేజస్సుని ప్రదర్శించి ఇది కలిసి సాగుతుంది అని నిరూపించిన స్వయం సేవకులైన మీకందరికీ ముందుగా అనేక అనేక మంగళాశాసనాలు। తూర్పు కోస్తా ప్రాంతాన్ని జాగృతం చేసి ఈ ప్రాంతంలో ధర్మ ప్రేమ కలిగినటువంటి యువతనంతటిని ఒక చోటకి చేర్చి చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ఆలోచన చేసి ఆచరింపచేసే ఒక ఉత్తమమైన ఉద్యమానికి నాంది పలికినటువంటి ఈ సంఘ ప్రముఖులందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం। బంధువులారా, ఈరోజు ధర్మము అనే దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది అందరికీ నోటి మాట అయిపోయింది। ధర్మం అంటే ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకు సాధించాల్సిన వాటిని సవ్యంగా సాధించి అది తర్వాత ఎప్పుడో రాదగినటువంటి దానికి సుగమమైన మార్గాన్ని ఇవ్వగలిగేటట్లుగా చేసే ఒక ఆచరణ అని మన పెద్దలు చెప్పినటువంటి ఒక నిర్వచనం। యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధిహి సధర్మః అని వేదాలు మనకి దీనిని బోధించాయి, ఇతిహాసాలు మనని దీనికి ఆచరింపచేసి చూపించాయి, పురాణాలు దీన్ని వివరించాయి, శాస్త్రాలు దీనిని దృఢపరిచాయి అనేక రకాలుగా। దీనికి వారసులుగా నిలిచిన వాళ్ళం మనమందరం। ఈ ధర్మం నిజానికి మానవుడైన ప్రతివాడికి స్వీకరించదగినది అనే పరమర్షులు చెప్పారు। ఆ పరమర్షి సంతతి ఈ ప్రపంచంలో ఉండే మానవ జాతి అంతా। అదృష్టం కొద్దీ దాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాం మనం, దాన్ని ఆచరిస్తున్నాం మనం, ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం మనం, మిగిలిన వారు దానిని మరిచారు కొందరు, కొందరు దానిని ఉదాసీనంగా వదిలివేశారు, మరికొందరు దానిని కాదనుకుని సొంత మార్గాలని అవలంబించే ప్రయత్నం చేసి ఉండొచ్చు। మనిషికి భగవంతుడు బుద్ధినిచ్చాడు, బుద్ధిని అమలు పరిచేటటువంటి దేహాన్ని ఇంద్రియ పాటవాన్ని శక్తిని ఇచ్చాడు, దానిని సవ్యంగా వాడుకునేటట్లు చేయగలిగేటటువంటి వ్యక్తులని సమాజంలో మనకి గురువులుగా మార్గదర్శకులుగా ఇచ్చాడు। వారిని మనం ఎంతవరకు అనుసరిస్తాం అనేదాన్ని ఈ భారత భూభాగంలో ఉండేటటువంటి మనం నిరూపించి మేం ఈ ధర్మానికి వారసులము అని చాటగలిగాం। మిగిలిన వారు దానిని గురించి ఆలోచన చేస్తున్నారు, ఇంకా ఎవరు ఏ స్థితిలో ఉన్నా అందరినీ ఆదరించాలనే సహోదర భావాన్ని
మన ఋషులు వేదాలు అందించినటువంటి దానిని మనం ఆరాధించాం ఆదరించాం కూడా ఈ రోజుల్లో దీనిని మరచినటువంటి వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి సమాజానికి జ్ఞాపకం చేయాల్సినటువంటి తరుణం మళ్ళీ ఇప్పుడు మనందరి భుజాల మీద ఉంది సమాజంలో అవసరాలకు ధనం శక్తి ప్రభుత్వం పదవి ఇవన్నీ అవసరమే కానీ అవి దేశీయమైనటువంటి స్థానికమైనటువంటి వ్యవస్థకి భంగం కలగకుండా ఉన్నంత వరకు వాటిని చక్కగా మనం ఆరాధిస్తాం ఏ వ్యక్తికి వ్యక్తిగతంగా లేదు అతని కుటుంబ పరంగా ఉండేటటువంటి బాధ్యతలని మనం గౌరవించడం మన పెద్దలు మనకి నేర్పారు కానీ మన దానిని మనం ఆరాధించుకునే విధానాన్ని మనకి స్థిరపరిచారు మనం కోరుకోకుండానే ఈ భూమి మీదకి మనం ఒక కుటుంబంలో ఒక ధర్మంలో పుట్టాం దానికి మనం వారసులం అయ్యాం ఏది నీ ధర్మమో ఏది నీ కుటుంబ ఆచారమో ఏది నీ సంప్రదాయమో దానిని నీవెప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉండవలే ఏది నీది కాదో అలాంటి దానిని ఆదరించాలని చెప్పే మన ఋషుల యొక్క సూక్తులు మనం ఒక నాస్తికుణ్ణి కూడా ఆదరిస్తాం ఆరాధించం ఇతరమైనటువంటి రకరకాల మార్గాలకు చెందిన వారిని మనం ఆదరిస్తాం ఆరాధించం నాదేదో దానిని నేను ఆరాధిస్తా నాది కాని దానిని ఆదరిస్తా ఇది మన పెద్దలు మనకి చెప్పినటువంటి సూక్తి స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అయితే ఈ ఆదరణ అనేది ఎదటి వ్యక్తిలో కూడా ఏర్పడ్డప్పుడే అది సమరసతని సాధిస్తుంది అనే విషయాన్ని అవసరమైనప్పుడు చెప్పవలసి వస్తూ ఉంటుంది ఒక వ్యక్తి ఆస్తికుడై తనకి నచ్చినటువంటి రూపంలో దైవాన్ని దర్శించి ఆరాధించుకోవచ్చు అంత మాత్రం చేత మరొక మార్గంలో ఉండేటటువంటి ఒక వ్యక్తిని వేలెత్తి చూపటం కానీ కించపరచటం కానీ అవమానించడం కానీ జరగరాదు ఆ వ్యక్తికి మనం ఇలా ఉండడం తగును అని నేర్పవలసిన బాధ్యత కూడా మన ఆరాధనా విధానాన్ని గుర్తించిన వ్యక్తులకు ఉంటుంది సులభంగా మీకు చెప్పాలంటే నా తల్లిని నేను ఆరాధిస్తా నా తండ్రిని నేను ఆరాధిస్తా నా జాతిని నా ధర్మాన్ని నేను ఆరాధిస్తా పక్కవాడికి తల్లి ఉంటుంది పక్కవాడికి తండ్రి ఉంటాడు అయితే ఆ తండ్రిని నేను ఆరాధించను కానీ ఆదరిస్తా కేవలం ఆదరించడమే కాదు ఆ పక్కవాడి యొక్క తండ్రిని ఆ పక్కవాడు కూడా ఆరాధించుకునేటట్లుండాలని నేను చెబుతా ఇదే మార్గం వానికి కూడా కావాలి తన తండ్రిని తాను ఆరాధించుకోవాలి కానీ పక్కవాళ్ళమైనటువంటి మన తండ్రిని కూడా వాడు ఆరాధించవద్దు కానీ ఆదరించగలగాలి ఇది ఆదరించగలగడం అవసరమనే విషయాన్ని వారికి ఇప్పుడు చెప్పవలసినటువంటి స్థితి ఈవేళ సమాజంలో బహుళంగా కలుగుతుంది ఈవేళ మనకి ఈ దేశానికి ఆయువు పట్లైనటువంటి గ్రామాలు చైతన్యవంతము కావాలి ఆదర్శ గ్రామాలు కావాలి ఇప్పుడు మనకి ఆదర్శ గ్రామం అంటే ఆ గ్రామంలో ఉండేటటువంటి వ్యక్తులలో విద్య కావాలి ఆ గ్రామంలో ఉండే వారందరినీ పరస్పరం ఒకరినొకరు ఆదరించుకోగలిగేటటువంటి స్థితిని ఏర్పరచాలి ఈ స్థితి ఈవేళ చాలా అవసరం ముఖ్యంగా గ్రామాల్లో ఉండేటటువంటి వ్యక్తులలో
భద్రతా కొరవడ్డ కారణం చేత క్రమంగా అక్కడి నుంచి పట్నాలకు తరలిపోతే పట్నాల్లో పక్కవాణ్ణి పట్టించుకునేటటువంటి వాతావరణం ఈవేళ లేకుండా పోతుంది. ఆధునికంగా ఏర్పడ్డటువంటి సాంకేతిక ప్రభావం చేత అది టీవీ అనండి, కంప్యూటర్ అనండి, ఏ ఐప్యాడ్ లాంటివనండి, లేదు సెల్ ఫోన్లో వచ్చినటువంటి ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అనండి, ఇలాంటి వాటి వల్ల పక్క వాళ్ళని మనం గుర్తించి మనం అందరం ఒకటనిపించుకునే వ్యవస్థ ఈవేళ క్రమంగా క్షీణిస్తోంది. ఇదివరకు గ్రామాల్లో సాయంకాలం కాగానే ఒక చోటకి చేరినప్పుడు అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఉండేటి చిన్న చిన్న మందిరాల్లోని గుత్తి దీపాలను తెచ్చి గ్రామపు నడిబొడ్డున పెట్టి అందరూ కలిసి కాసేపు పగటిపూట కలిగిన శ్రమ తొలగటానికి వీలుగా హాయిగా ఆడి పాడి మహిళలందరూ కూడా దానిని చూసి ఆనందించి కాస్త విశ్రాంతులు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈవేళ పక్కింట్లో ఎవడున్నాడో మనకి తెలియకుండా పోయేటటువంటి స్థితి పట్టణాల్లోనే కాదు గ్రామాల్లో కూడా దాపురిస్తోంది. ఈ స్థితి వల్ల వ్యక్తి ఆర్థికంగానో మరొక రకంగానో బలం పొందుతున్న మానవత్వపు ఛాయలు క్రమంగా క్రమంగా తగ్గుతున్నాయి. ఇవి మళ్ళీ మనం పెంచుకోవలసిన బాధ్యత ఉంది. ప్రపంచంలో భారత జాతి ఇవాళ్టికి గుర్తింపు పొంది ఉంది అంటే కేవలం వీరిలో ఉండేటటువంటి మానవత్వపు సౌరభాలు స్థిరంగా ఉండడమే. అవి ఈవేళటికి అదృష్టం కొద్దీ మనలో ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం మనది కాని దేనిని వేలెత్తి చూపలేదు, నిందించలేదు, దూషించలేదు, దాన్ని కించపరిచే ప్రయత్నం ఎప్పుడూ మన వాళ్ళు చేసిన దాఖలాలు లేవు, ఉండవు కూడా. కానీ మన దాన్ని గర్వంగా చెప్పుకోగలిగేటటువంటి ఒక స్వాభిమానం మనలో జాగృతం కావాలి. ఎన్నో అనుభవాలు మనకి ఉన్నాయి, కానీ పక్కవాడితోటి వాటిని పంచుకోగలిగేటటువంటి చొరవ మనలో క్రమంగా తగ్గుతోంది. దానిని పెంచగలమనేటటువంటి ఒక ప్రతిజ్ఞ మనమందరం తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా యువత ఆ బాధ్యతని స్వీకరించాలి. వృద్ధులలో క్రమంగా శ్రద్ధ మనని నడిపించడానికి ఉంటుంది, పిల్లలలో అది చేత కాదు. యువతకి ఆ బాధ్యత ఉంది కనుక ఈ జాతికి ఈ ప్రపంచానికి వెన్నెముక అయినటువంటి యువత మీరందరూ కూడా ఇక్కడ చేరి మేం కలిసి ఉంటాం, మేము ఒక కుటుంబం, ఒక ధర్మ కుటుంబం మాది, దైవ కుటుంబం మాది అనే వాస్తవాన్ని నిరూపించగలిగే చొరవ చూపించారు కనుక ఆ రకమైనటువంటి ఒక ఉత్తేజాన్ని మీరందరూ కూడా ఈవేళ ప్రదర్శించారు కనుక దీనిని క్రమంగా కొనసాగించేటటువంటి ఉద్యమానికి మనం నాంది పలుకుదాం. ఆదర్శ గ్రామంలో రకరకాల కులాలు ఉండొచ్చు, రకరకాల మతాలు ఉండొచ్చు, ఎవరి దాన్ని వారు సక్రమంగా ఆరాధన చేసుకుంటూ తమది కాని దానిని ఆదరించగలిగే వాతావరణాన్ని, ఆదరింప చేసే వాతావరణాన్ని నిర్మించడంలో మనమందరం కూడా కటిబద్ధులం కావాలి. ఇలాంటి ఆదర్శ గ్రామ స్థాపన చేసేటటువంటి ఒక ఉద్యమానికి ఇది నాంది కావాలి అని మేము భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. మీకందరికీ ఆ శక్తి భగవంతుడు పరిపూర్ణంగా ఇచ్చుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాంటి దానికి మేము నాంది పలుకుతాం. ఇందులో అన్ని సంప్రదాయాల వాళ్ళు కలవలసినటువంటి బాధ్యత ఉంది. అది ద్వైతమా, అద్వైతమా, విశిష్టాద్వైతమా అనేటటువంటి ప్రశ్న లేదు. అందరం దీంట్లో కలిసి సాగాలి. ధర్మానికి మనం అందరం కూడా మరొకసారి అంకితం కాగలిగేటటువంటి శక్తిని భగవంతుడు మనకి ప్రసాదించుగాక అని మేము ప్రార్థన చేస్తూ మీకందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలను చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.